ఎల్ల రెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో జరిగిన చోరీకి సంబంధించిన దొంగను 24 గంటల వ్యవధిలోనే పట్టుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సంచలనం సృష్టించిన దొంగతనం విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల లోపలనే దొంగను పట్టుకోవడమే కాకుండా అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ తో పాటు బైక్ ను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అనంతరం జైలుకు తరలించారు. జూన్ 19 రోజున మాకు కేడీసీసీ బ్యాంకులో దొంగతనమైందని చెప్పి మాకు బ్యాంక్ మేనేజర్ ద్వారా కంప్లైంట్ రాగా వెంటనే మేము క్లూస్ టీమ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు మేము అక్కడికి చేరుకొని క్లూస్ టీమ్ వారు సీసీ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు సంబంధిత క్లూస్ గురించి వెతకగా వెతికి ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. మాకు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము వాడి బాడీ కొలతలు దాని శరీర కొలతల ఆధారంగా అతని మీద ఒక అంచనా ద్వారా మేము వాహనం తనిఖీ చేస్తుండగా మంగళవారం రోజున సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఒక అనుమానిత వ్యక్తిని మేము గుర్తించినాము. అతన్ని పట్టుకొని అతన్ని తనిఖీ చేయగా అతని దగ్గర ఒక హ్యాండ్మేడ్ మిషన్ ఒకటి దొరికింది. దాని ద్వారా మేము అతని మీద అనుమానంతో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతన్ని విచారించగా నేను కేడీసీసీ బ్యాంకులో దొంగతనం చేశాను అతని మాసం అతడు ఒప్పుకున్నాడు. ఒప్పుకోగా అతన్ని పంచల సమక్షంలో పంచనామా చేసి ఈ బుధవారం రోజున అతన్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.